ओम नमो वेंकटेशाय ज्योतिष रत्नाकरण चैनल की स्वागत। ई वीडियो लो जातकंलो कुजग्रहमु योक्क स्थिति वल्ल लेदा वेरे प्लानेट्स तो कलवडं वल्ल एटुवंटि फलितालु कलुगुतायि, शुभ फलितालु कावच्चु अशुभ फलितालु कावच्चु, एटुवंटि फलितालनु कुजलिस्ताडु अनेदि तेलुसुकुने प्रयत्नं चेद्दां। యాక్చువల్గా ఇది చాలా విస్తృతమైనటువంటి టాపిక్ ఇది, అంటే కుజుడు చాలా తీవ్ర గ్రహము, చాలా పవర్ఫుల్ గ్రహము. అలా ఒక గ్రహం ఫలానా ఇంట్లో ఉంటే లేదా ఒక ఫలానా ప్లానెట్తో కలిస్తే ఎలా ఉంటుంది అని చెప్పాలి అంటే అది ఏవో ఒక 10 పాయింట్లు చెప్తే సరిపోదు. అయితే వీలైనంత వరకు కుజుడు యొక్క తత్వాన్ని అర్థం చేసుకుని ఏ ఇంట్లో ఉంటే ఎటువంటి ఫలితాలను సాధారణంగా అందిస్తాడు, అలాగే ఎటువంటి గ్రహాలతో కలిసినప్పుడు ఎలా బిహేవ్ చేస్తాడు అని ఒక ఓవర్వ్యూ, ఒక క్లుప్తంగా తెలుసుకునే ప్రయత్నం మాత్రం చేద్దాము. ఎందుకంటే ఇది ఒక 15 నిమిషాలు 20 నిమిషాల్లో చేసేటువంటి టాపిక్ కాదు, చాలా పెద్ద టాపిక్ ఇది. అయితే చాలామంది జీవితాల్లో కుజుడు యొక్క అన్ఫేవరబుల్ ప్లేస్మెంట్స్ వల్ల చాలా ప్రాబ్లమ్స్ని ఎదుర్కోవడము మనం చూస్తూ ఉంటాము. అలాగే కుజుడు యొక్క మంచి ప్లేస్మెంట్ వల్ల చాలా ఉన్నత స్థితికి వచ్చిన వాళ్ళని కూడా మనం చూడొచ్చు. అయితే చాలామంది కూడా ఈ రోజుల్లో కుజుడు యొక్క అన్ఫేవరబుల్ పొజిషనింగ్ వల్ల చాలా ప్రాబ్లమ్స్ ఎదుర్కోవడం అనేది చూస్తూ ఉంటాం. కాబట్టి కుజుడు యొక్క తత్వాన్ని, అతని యొక్క బిహేవియర్ని అర్థం చేసుకునే ఒక చిన్న ప్రయత్నం చేద్దాం ఈ వీడియోలో. కుజుడు ఎటువంటి లక్షణాలకి, కారకత్వాలకి ప్రతీక అనేది అర్థం చేసుకున్నాము. కుజుడికి ఇంకొక పేరు అంగారకుడు, అంటే ఒక నిప్పు కణిక, ఒక మండుతున్నటువంటి ఒక నిప్పుని అంగారకుడు అంటారు. కాబట్టి కుజుడు యొక్క తత్వము తీవ్రము, అంటే కుజుడి యొక్క లక్షణాలు ఉన్న వారి కోపం ఎక్కువగా ఉంటుంది, కోపం చాలా త్వరగా వస్తుంది. అలాగే ప్రధానంగా లగ్నంలో ఉన్నా సప్తమంలో ఉన్నా, ఫర్ ఎగ్జాంపుల్ కుజుడు లగ్నంలో ఉన్నా సప్తమంలో ఉన్నా లేదా చంద్రుడితో కలిసి ఉన్నా వారి యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి అంటే చంద్రుడితో కలిసి ఉన్నా లేదా చంద్రుడికి 7వ ఇంట్లో ఉన్నా కోపం ఎక్కువగా ఉండడము, కోపం త్వరగా రావడము. అలాగే కుజుడు యొక్క లక్షణము ధైర్యం కలిగి ఉండడము, సాహసము, అంటే ఏదైనా ఒక పని చేయాలి అంటే వెంటనే చేసేసి దాన్ని చేయడానికి ముందుకి వెళ్ళడం, అది సాహసం. అటువంటి సాహసము, ధైర్యము, గుండె నిబరము, తర్వాత చురుకుతనం, అలాగే ఏదైనా అనుకుంటే వెంటనే చేసేయడం, ఓర్పు లేకపోవడం, వెయిటింగ్ అనేది వీరికి ఇష్టం ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు రైల్వే స్టేషన్కి, బస్ స్టాండ్కి వెళ్ళినప్పుడు కూడా ట్రైన్ కానీ బస్ కానీ లేట్ అయితే వాళ్ళు చాలా అసహనానికి గురవుతూ ఉంటారు. అంటే కుజుడు యొక్క పాజిటివ్ యాంగిల్స్ అవన్నీ కూడా, అలాగే డిసిప్లిన్ అనేది వారికి చాలా ఎక్కువగా ఉంటుంది, వాళ్ళు దానికి ఎక్కువ విలువిస్తారు. అంటే ఏదన్నా పని అనుకున్న టైంకి అయిపోవాలి, పంక్చువాలిటీ, డిసిప్లిన్, మిలిటరీ డిసిప్లిన్. అందుకే మిలిటరీలో పైకి వచ్చిన వాళ్ళని చూస్తే వారికి కుజుడు చాలా బలంగా పాజిటివ్గా ఉంటాడు. కుజుడికి అధిదైవం సుబ్రహ్మణ్య స్వామి, ఆయన దేవసేనాపతి. అలాగే కుజుడు కూడా కమాండర్ ఇన్ చీఫ్ ఆఫ్ ది ఆర్మీ, అంటే ఈ ప్లానెట్స్ అన్నింటిలోకి ఒక ఆర్మీకి చీఫ్ కుజుడు. కాబట్టి ఆ లక్షణాలు కుజుడికి పుష్కలంగా ఉంటాయి. అలాగే నిజాయితీ, ముక్కుసూటితనం, నిర్మోహమాటంగా ఉండడం, ఏదైనా సరే అనుకున్నది లోపల ఉన్నది పైకి చెప్పేస్తారు తప్ప డొంక తిరుగుడుగా మాట్లాడడం అనేది కుజుడి యొక్క లక్షణం కానే కాదు. అలా నిజాయితీగా ఉండడము, ముక్కుసూటితనంతో ముందుకు వెళ్ళడము, సాధారణంగా వీరికి మోసం చేయడం అనేది వీళ్ళ తత్వంగా ఉండదు. అలాగే వీరికి చాలా ఫిజికల్ స్ట్రెంగ్త్ ఉంటుంది, మెంటల్ స్ట్రెంగ్త్, ఫిజికల్ స్ట్రెంగ్త్ కూడా ఇచ్చేటువంటి ప్లానెట్ మార్స్, అంటే కుజుడు. ఏ స్పోర్ట్స్ పర్సన్ని తీసుకున్నా వారికి కుజుడు చాలా స్ట్రాంగ్గా ఉండడం వల్ల చాట్లో మనం గమనించవచ్చు. అయితే కుజుడు మ్యాలిఫిక్ అయితే, అఫ్లిక్ట్ అయితే, పాడైతే వారికి క్రూరత్వం అనేది ఉంటుంది. అలాగే
తను చెప్పింది ఎదుటివారు వినాలి అనేటువంటి తత్వం, డామినేషన్ నేచర్, డామినేటింగ్ నేచరు, క్రూరత్వం కూడా ఉంటుంది. అది అనుకున్న చేయడానికి ఎంతకైనా పూనుకునేటువంటి ఒక క్రూర స్వభావాన్ని కూడా ఇస్తాడు ఎఫెక్ట్ అయితే. ఉదాహరణకి సద్దాం హుసేన్, అడాల్ఫ్ హిట్లర్ వీరి చార్ట్స్లో కుజుడు చాలా మ్యాలిఫిక్ కాంబినేషన్లో ఉండడం వల్ల వాళ్ళు క్రూరత్వానికి ప్రత్యేకలుగా నిలిచిపోయారు. ఆ చార్ట్స్ కూడా మీకు చూపిస్తాను నేను ఫర్ ది సేక్ ఆఫ్ అండర్స్టాండింగ్, మనకు ఒక అవగాహన రావడానికి ఆ చార్ట్స్ ఒకసారి చూపించి అది ఒకసారి మనం అనలైజ్ చేయొచ్చు. అలాగే గొడవలకి కారకుడు కుజుడు, అంటే వీరు ఏదన్నా సరే డిస్ప్యూట్ అనేది వస్తే, వివాదం వస్తే వెంటనే గొడవ కూడా వీరు ఉపక్రమిస్తారు. అందుకనే చాలామంది కుజుడు అంటే భయపడుతూ ఉంటారు. అయితే కుజుడితో దగ్గర ఒక మంచి లక్షణం ఏమిటంటే నిజాయితీగా ఉండడానికే వాళ్ళు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. తర్వాత అనుకున్నది ఏదైనా సరే ఒక పని అనుకుంటే అది సాధించే వరకు ఆ పట్టుదలని విడిచిపెట్టరు. వీరు సాధారణంగా నిజాయితీగా రుజు ప్రవర్తనతో ఉంటే వీరి వల్ల ఎటువంటి సమస్య రాదు, లేకపోతే మాత్రం వీళ్ళతో చాలా సమస్యలు వస్తాయి. అయితే కుజుడు పాజిటివ్గాను నెగిటివ్గాను కూడా రిజల్ట్స్ ఇస్తూ ఉంటాడు. ఎటువంటి కాంబినేషన్స్లో ఎటువంటి స్థానాల్లో ఉన్నప్పుడు ఎటువంటి గ్రహాలతో ఉన్నప్పుడు పాజిటివ్ నెగిటివ్ అనేది ఇస్తాడనేది మనం పరిశీలన చేయవలసి ఉంటుంది. అయితే క్లుప్తంగా వారి యొక్క కుజుడి యొక్క లక్షణాలు మనం ఇంతవరకు చెప్పుకున్నాము. ఇక ఏ ఇంట్లో ఉంటే ఎవరితో ఉంటే ఎటువంటి ఫలితాలు ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ లగ్నంలో కుజుడు ఉండి శుభుడుగా ఉంటే వారికి ముక్కుసుడుతనం, నిజాయితీ ఇవన్నీ ఇస్తాడు. తర్వాత కోపం ఎక్కువగా ఉంటుంది, త్వరగా కూడా వస్తుంది, అసహనం ఎక్కువ ఉంటుంది. చిన్నది ఏదన్నా అనుకున్నా జరగకపోయినా విసుగు కోపం వచ్చేస్తూ ఉంటాయి. అయితే నెగిటివ్గా ఉన్నప్పుడైతే వారు మొండి పట్టుదల కలిగి ఉండడము, ఆ తర్వాత అనుకున్నది ఎలా అయినా సరే సాధించాలి అని ఎంత దూరానికైనా వెళ్ళడము, తర్వాత వీరు తమ ఊహాల్లో కాళ్ళు ఎప్పుడూ బహిరిస్తూ ఉంటూ ఉంటారు. కుజుడు పాడై లగ్నంలో ఉండి కానీ లేకపోతే లగ్నాన్ని చూస్తున్నా కానీ ముఖ్యంగా సప్తం దృష్టితో వీరు తమ ఊహాలోకాల్లో బతుకుండడం, ఒక ఐసోలేషన్ని కోరుకునే వ్యక్తులుగా ఉంటారు. అదే సెకండ్ హౌస్లో ఉన్నప్పుడు శుభుడైతే ఉదాహరణకి తన సొంత ఇల్లు లేదా తన ఉచ్చస్థానం అయ్యి సెకండ్ హౌసు శుభగ్రహాలతో కలిగి గురు యొక్క వీక్షణ ఉంటే చాలా అద్భుతమైనటువంటి ధనప్రాప్తి ఉంటుంది. వారికి అంటే ఫినాన్షియల్గా చాలా ఉన్నతమైన స్థాయికి చేరుకోవడము, మంచి కుటుంబ వృద్ధి ఉంటుంది, ఫ్యామిలీలో కూడా మంచి ఒక పేరు విలువ ఇవన్నీ ఉంటాయి. అలాగే ధనాన్ని కూడా ఎక్స్పాండ్ చేస్తారు, ఫ్యామిలీ కూడా గ్రో అవుతుంది ఓవర్ ది పీరియడ్ ఆఫ్ టైం. అయితే ఇదే కుజుడు సెకండ్లో కనుక ఎఫ్లిక్ట్ అయితే, పాడైతే కుటుంబ కలహాలు, వీరు అబద్ధాలు ఆడటము, నిజం చెప్పకపోవడం ఇప్పుడు కూడా, తర్వాత నోటి దురుసు, నోటికి ఎంత వస్తే అంత అనేయడము, తర్వాత కొట్లాటికి వెళ్ళాలనే నేచరు, ఇలాగ ఇవన్నీ కూడా నెగిటివ్ ట్రేడ్స్ అనేది మనం చూడొచ్చు. భార్యాభర్తల మధ్య ఫ్రిక్షను, మధ్య గొడవలు, సెపరేట్ అవ్వాలనే దానికి ఒక ఆలోచనలు, సెపరేట్ అయ్యే ప్రయత్నాలు చేయడము, తర్వాత ఆర్థికంగా చాలా లాసెస్ని ఎదుర్కోవడము, ఇవన్నీ కూడా ఇస్తాడు. అదే థర్డ్ హౌస్లో ఉంటే పాజిటివ్గా ఉంటే చక్కటి చురుకుదనము, అలాగే ఫిజికల్ స్ట్రెంగ్త్ ఇచ్చి వాళ్ళు చాలా స్పోర్ట్స్ మెన్గా మనం వాళ్ళని చూడొచ్చు. కుజుడికి థర్డ్ హౌస్లో ఎగ్జాల్ట్ అయ్యి కానీ లేకపోతే పాజిటివ్గా ఉన్న వాళ్ళు. అదే నెగిటివ్గా ఉన్నప్పుడు వాళ్ళు ఆత్మనిర్ణత భావము, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తక్కువ ఉండడము, తర్వాత ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్, తాము తక్కువ అనేటువంటి ఒక భావనలో ఉండడము, ఎవరన్నా నన్ను చూసి తప్పుగా అనుకుంటున్నారేమో అని వాళ్ళకి వాళ్ళే అనుకోవడము, ఇటువంటి లక్షణాలన్నీ కూడా ఇస్తారు. అదే ఫోర్త్ హౌస్లో, కేంద్రమైన ఫోర్త్ హౌస్లో ఉంటే పాజిటివ్గా ఉంటే ఉదాహరణకి షారుఖ్ ఖాన్ది సింహలగ్నము, నాలుగింట కుజుడు ఉండడం జరిగింది. అది రుచక యోగం, ఫోర్త్ కేంద్రాలు, చతుర్థ కేంద్రంలో రుచక యోగంలో కుజుడు ఉండడం వల్ల ఆయనకి చాలా అద్భుతంగా యోగించాడు కుజుడు. అలా ఒక మంచి యోగంలో లేదా స్వక్షేత్రంలో ఉచ్చలో ఉండి బెనిఫిక్ ఆస్పెక్ట్స్ కలిగి మంచి గ్రహాలతో కలయిక కనుకుంటే వారికి తల్లితో సత్సంబంధాలు, తర్వాత భూములు, ఇల్లు ఎక్కువగా ఉండడము, మ్యాన్షన్స్, శుక్రుడితో కలిసి ఉంటే ఇంకా పెద్ద పెద్ద బంగ్లాలు ఉండడము, ఇటువంటివన్నీ ఇస్తాడు. భూ సంపద, తర్వాత
వాహనాలు ఎక్కువగా ఉండడం, వాళ్ళు మంచి డ్రైవర్స్గా కూడా ఉంటారు, అంటే చాలా అద్భుతంగా కారుని డ్రైవ్ చేసేటువంటి స్కిల్ ఇచ్చేవాడు కుజుడు. కుజుడి దగ్గర ఉన్న ఒక అద్భుతమైన స్కిల్ డ్రైవింగ్ స్కిల్, కార్ని చాలా చక్కగా నడుపుతారు. అంటే కార్ రేసులో పాల్గొనే వాళ్ళు ఇలాంటి వాళ్ళు కూడా కుజుడు చాలా బలంగా ఉంటాడు. ఈ ఫోర్త్ హౌస్లో ఉన్నప్పుడు ఇటువంటి సుఖాలన్నీ కూడా వస్తాడు. అదే ఫోర్త్ హౌస్లో పాడే కనుక కుజుడు ఉంటే భూ వివాదాల్లో ఇరుక్కోవడము, తల్లితో సంబంధాలు చెడిపోవడము, తర్వాత చిన్నప్పుడు ఎడ్యుకేషన్స్లో చాలా బ్రేక్స్ రావడము, తరచూ వాహన ప్రమాదాల్లో వారు ఇన్వాల్వ్ అవుతూ ఉండడము, ఇటువంటి రిజల్ట్స్ అన్నీ కుజుడిస్తాడు. అలాగే ఫిఫ్త్ హౌస్లో పాజిటివ్గా ఉన్నప్పుడు వారి సంతానం వృద్ధి చెందడము, సంతానం వల్ల పేరు రావడము, అలాగే స్పెక్యులేషన్లో లాభించడము. అదే ఫిఫ్త్ హౌస్లో కొన్ని కుజుడు పాడైతే చాలా మటు కేసెస్లో సంతానం ఉంటుంది కానీ ఆ సంతానం వల్ల వీళ్ళు చాలా ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటూ ఉంటారు. ముఖ్యంగా గురు కుజుడు కలిసి ఫిఫ్త్తో సంబంధం కలిగి గురువు కనుక వీక్ అయినా ఫిట్ అయినా పుత్ర సంతానం వల్ల అంటే తన యొక్క కొడుకుల వల్ల చాలా ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటూ ఉంటారు వీళ్ళు. అలాగే సిక్స్త్ హౌస్లో కుజుడు ఉంటే మంచి స్పోర్ట్స్ పర్సన్, తర్వాత చక్కటి రోబస్ట్ హెల్త్ అండ్ బాడీ, చాలా మంచి ఫిజికల్ స్ట్రెంగ్త్ను కలిగి ఉండడము, అలాగే కోర్టు కేసులు ఒకవేళ ఉన్నా కానీ వీళ్ళే విజయంగా ఉండడము, హెల్త్ చాలా అద్భుతంగా ఉండడం, ఇవన్నీ ఇస్తారు. అదే నెగిటివ్ అయితే హెల్త్ ఇష్యూస్, ఎనిమీస్ వల్ల ప్రాబ్లమ్స్ ఇలాంటివన్నీ ఇస్తాడు. అయితే ముఖ్యంగా కుజుడు విషయంలో అందరూ భయపడేది కుజదోషము. ఈ కుజదోషం ఏ ఇంట్లో ఉంటే కుజుడు ఇస్తాడు, 2, 4, 7, 8, 12 ప్రధానంగా. సెకండ్ హౌస్, ఫోర్త్ హౌస్, సెవెంత్ హౌస్, ఎయిత్ హౌస్, 12th హౌస్. సెకండ్ హౌస్ ఇందాకే చెప్పుకున్నాం, ఫోర్త్ హౌస్ కూడా డొమెస్టిక్ హ్యాపీనెస్ని దెబ్బతీస్తాడు కుజుడు కనుక ఎఫ్లిక్ట్ అయితే. సెవెంత్ హౌస్లో భార్యాభర్తల మధ్య ఎక్కువగా గొడవలు జరుగుతూ ఉండడము, ఒకరి మనస్తత్వం ఎప్పుడు కంపాటిబిలిటీ ఉండదు, మనస్తత్వాల్లో చాలా వైవిధ్యం ఉండడము, వారు వచ్చినటువంటి బ్యాక్గ్రౌండ్ కూడా డిఫరెంట్గా ఉండడం, అంటే వీరు ఒక రకమైనటువంటి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అప్బ్రింగింగ్ నుంచి వచ్చి ఉంటారు, అమ్మాయి ఇంకొక ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, ఫ్యామిలీ అప్బ్రింగింగ్ నుంచి వచ్చి ఉంటుంది. వీరిద్దరి మధ్య కంపాటిబిలిటీ చాలా కష్టంగా ఉంటుంది, కాబట్టి వారిద్దరి మధ్య తరచుగా గొడవలు జరుగుతూ ఉండడము ఇది ఎఫెక్ట్ అయితే. అలాగే భార్యాభర్తలు విడిపోదాము అనే ఆలోచనకు రావడము, వారిద్దరు తీవ్రమైనటువంటి వాగ్వాదాలు జరుగుతూ ఉండడము, అలాగే ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ కూడా అవకాశం ఉంది, కుజుడు పాడై వేరే రాహుతో కలిసి ఇతర ప్లానెట్స్ యొక్క కంజంక్షన్ ఆస్పెక్ట్స్ ఉంటే. అయితే పాజిటివ్గా ఉంటే భార్యాభర్తలు చాలా సంవత్సరాలు కలిసి ఉంటారు, కానీ ఎంత ఉన్నా పాజిటివ్గా ఉన్నా భార్యాభర్తల మధ్య ఎప్పుడు ఏ కీచులాట అనేది వస్తూనే ఉంటుంది. అయితే బిజినెస్లో వీళ్ళు చాలా బాగా రాణిస్తారు సెవెంత్లో ఉన్నవాళ్ళు, ముఖ్యంగా కాంట్రాక్ట్ బిజినెస్ ఇలాంటివి చేసినట్టయితే అద్భుతంగా రాణిస్తారు వాళ్ళు. ఇక ఎయిత్ కూడా ఒక దుస్తానము, మ్యాలిఫిక్ హౌస్, అందులో కుజుడు ఉంటే దాన్ని మాంగజ దోషం అంటారు, ముఖ్యంగా అమ్మాయిలకి. సో వారు భర్త నుంచి విడిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి, సన్ కూడా తన యొక్క సపోర్ట్ని ఇచ్చినట్టయితే, ఎందుకంటే భార్యాభర్తలు విడిపోవడానికి సన్ యొక్క సిగ్నేచర్ ఉంటుంది తప్ప అది జరగదు. అలాగే ఆస్తి వివాదాల్లో ఇరుక్కోవడము, ఇన్హెరిటెన్స్ అంటే పితరాజ్యత్వం ఏదైతే ఉందో లేదా ఇన్హెరిటెన్స్ నుంచి వచ్చిన ప్రాపర్టీలో సమస్యలు, వాటి వల్ల చాలా నష్టపోవడము, అలాగే క్రానిక్ డిసీజెస్ అంటే దీర్ఘ వ్యవధులకు గురవడము, ఇటువంటి బ్యాడ్ రిజల్ట్స్ అన్నీ కూడా ఎయిత్ హౌస్లో ఇస్తాడు. అదే పాజిటివ్గా ఉంటే వీళ్ళ ఆస్తి కలిసి రావడం వీళ్ళకి, దానివల్ల అనుకోకుండా పితరాజ్యతం లేకపోతే ఇన్హెరిటెన్స్ ప్రాపర్టీ వీళ్ళకి కలిసి వచ్చి అద్భుతంగా వీళ్ళకి యోగించడము, ఇటువంటి రిజల్ట్స్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అలాగే ట్వెల్త్లో ఉన్నప్పుడు కూడా మ్యారిటల్ లైఫ్ని దెబ్బతీయడానికి ఎంతైనా అవకాశం ఉంటుంది. ఎఫ్లిక్ట్ అయితే వీరు ఫారిన్ ట్రావెల్స్ వల్ల చాలా నష్టపోవడము, ఎక్కువగా ట్రావెల్ చేస్తూ ఉంటారు కానీ దానివల్ల వీరికి ఎక్కువ కలిసి రాకపోవడము, అలాగే అనారోగ్య సమస్యలతో ఎక్కువ ఖర్చులు పెడుతూ ఉండడము జరుగుతూ ఉంటాయి. అదే పాజిటివ్గా ఉంటే కుజుడు ట్వెల్త్లో వీరికి ఫారిన్ ట్రిప్స్ వల్ల చాలా బెనిఫిట్ అవుతారు ఆర్థికంగా, అలాగే కెరియర్ వైజ్ చాలా బెనిఫిట్స్ ఇస్తారు ట్వెల్త్ హౌస్లో కుజుడు కనుక యోగిస్తే. ఫారిన్ ట్రావెల్స్ అనేవి వీరికి చక్కగా యోగించడానికి అవకాశాలు ఉండేటువంటి హౌస్. అలాగే స్పిరిచువల్ ప్రోగ్రెస్ కూడా ట్వెల్త్లో కుజుడు బెనిఫిక్ అయి ఉండడం అనేది, వేరే బెనిఫిక్ ఆస్పెక్ట్స్ కంజంక్షన్స్ ఉంటే స్పిరిచువల్ ప్రోగ్రెస్ కూడా అద్భుతంగా ఉంటుంది, అటువంటి చార్ట్స్ కూడా మనం గమనించవచ్చు. అలాగే ఫిఫ్త్లో కానీ లెవెన్త్లో కానీ కుజుడు శని లేక రాహు లేక ఇద్దరితో కలిసి కనుకుంటే
మోస్ట్ ఆఫ్ ది థింగ్స్ చాలా మటుకు పిల్లలు లేకపోవడము, లేదా పుట్టిన పిల్లలు చనిపోవడము సంతానాన్ని తీవ్రంగా దెబ్బతీస్తాడు. అలాగే వాళ్ళకి ధార్మిక చింతన ఎక్కువగా ఉండదు. అయితే గురువు యొక్క దృష్టి లేదా శుభగ్రహ ఇతర శుభగ్రహాల యొక్క దృష్టి లేక వాళ్ళతో కలిసి ఉంటే అది వేరేగా ఉంటుంది. కానీ చాలా మటుకు పంచమాన్ని దెబ్బతీస్తాడు. ఎప్పుడైతే పంచమాన్ని దెబ్బతీస్తాడో ఇటువంటి ఒక దైవపరమైనటువంటి ఆలోచన వాళ్ళకి తక్కువగా ఉంటాయి. అలాగే 11th ఫర్ ఎగ్జాంపుల్ 5th కుజుడు శని లేక రాహువు లేదా 12th లార్డ్ 8th లార్డ్ ఇటువంటితో కలిసి కొంచెం పాడైతే మాత్రము 7th లార్డ్తో కలిసి పాడైతే వాడికి ఎక్స్ట్రా మ్యారిటల్ అఫేర్స్కి దారితీసి అనవసరమైన కుటుంబ తగాదాలు తలెత్తి మానసికమైనటువంటి అలజడి డిస్టర్బెన్సెస్కి ఎక్కువగా వీరు గురవుతూ ఉంటారు. ఇక కుజుడు అన్నిటికంటే చాలా మనం సెన్సిటివ్గా గమనించాల్సిన కాంబినేషను చంద్రుడితో. చంద్రగురువు కలిస్తే దాన్ని చంద్రమంగళ యోగం అంటారు. దాని మీద నేను ఒక 2 వీడియోలు పెట్టడం జరిగింది. అయితే ఇది చాలా చాలా విస్తృతమైన టాపిక్ ఈ చంద్రమంగళ యోగం. ఈ పర్సన్స్కి చంద్రమంగళ యోగం ఉంటే వారికి ధనం అనేది సాధారణంగా ఎప్పుడూ జనరేట్ అవుతూ ఉంటుంది. వారు ఏ పని చేసినా ధనాన్ని వాళ్ళు జనరేట్ చేయగలరు. తమ తెలివితేటలతో ధనాన్ని సంపాదించగలరు. అటువంటి తెలివితేటలు ఉంటాయి. అయితే వీరు మైండ్ మాత్రం తీవ్రంగా ఎఫెక్ట్ అవుతుంది. దీనివల్ల వీళ్ళు ఎప్పుడు ఎక్కువగా సెన్సిటివ్గా ఉండడము, ప్రతి చిన్న విషయానికి చెలుస్తూ ఉండడము, అది మ్యాలిఫిక్ అయితే అలాగే ఎఫ్లిక్ట్ అయితే చంద్ర కుజులు కలిసి ఉదాహరణకి 6 8 12 హౌసెస్లో ఉండడము, లేదా ఈ లార్డ్స్తో కలిసి ఉండడము, లేదా కుజుడు చంద్రుడు వీకే కుజుడితో కలిసి ఉండడము, ఇటువంటివి చేసినప్పుడు చంద్రుని ఎప్పుడైతే కుజుడు ఎఫ్లిక్ట్ చేస్తాడో ఎక్కువగా మెంటల్ ఇష్యూస్ ఇస్తాడు. అంటే సైకలాజికల్ ప్రాబ్లమ్స్, ఇప్పుడు చిన్నదానికి కూడా ఆందోళన చెందుతూ ఉండడం, ఇటువంటి సైకియాట్రిక్ ప్రాబ్లమ్స్ ఇవ్వడానికి చంద్రకుజుల కలయిక కారణం. ఎన్నో చార్ట్స్లో చూడొచ్చు చంద్రకుల యొక్క కలయిక. వారికి మనస్తత్వం స్థిరంగా ఉండదు, చపల చిత్తులుగా ఉంటూ ఉంటారు వాళ్ళు. అలాగే బుధ కుజుల కాంబినేషన్ కూడా సైకియాట్రిక్ ప్రాబ్లమ్స్కి కారణమవుతూ ఉంటుంది. అయితే కుజ గురుల కాంబినేషన్కి గురుమంగళ యోగం అని పేరు ఇచ్చారు. కానీ అది కూడా స్ట్రాంగ్గా ఉంటే గురువు అది ధనాన్ని కెరియర్లో మంచి అప్లిఫ్ట్మెంట్ని అభివృద్ధిని ఇస్తుంది. లేకపోతే సంతానం కలుగుతుంది కానీ వారికి పుత్ర సంతానం వల్ల ముఖ్యంగా సన్స్ వల్ల ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఆ జాతకుల్లో, ఈ మార్స్ అండ్ జూపిటర్ కాంబినేషన్ ఉన్న వల్ల. అయితే శని కుజుల కాంబినేషన్ కూడా ఒక మ్యాలిఫిక్ కాంబినేషన్, దాని గురించి చెప్పడం జరిగింది. ఈ కుజుడు రవితో కలిస్తే ఉదాహరణకి రవితో కలిసి అగ్నంలో ఉన్నాడు, లేకపోతే ఏడింటున్నా వారికి ఈగో లెవెల్స్ ఎక్కువగా ఉండడం, ఫాల్స్ ఈగో అంటే అహంకారము ఎక్కువగా ఉంటుంది వాళ్ళకి. అలాగే రవి కానీ కుజుడు కానీ ఎఫెక్ట్ అయినప్పుడు వారికి ఉద్యోగంలో గవర్నమెంట్ ఉద్యోగంలో ముఖ్యంగా స్కాండల్స్ ఎదుర్కోవడము, అవినీతికి పాటుపడినట్టు తర్వాత దాని ద్వారా చాలా తీవ్రమైన ప్రాబ్లమ్స్ ఎదుర్కోవడము అనేది జరుగుతుంటుంది. వాళ్ళ తండ్రి యొక్క ఆరోగ్యాన్ని కూడా జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం వస్తుంది. తండ్రితో రిలేషన్స్ దెబ్బతిన అవకాశం ఉంటుంది. అయితే ఈ కలయిక వల్ల ప్రతిసారి ఇలా ఉంటుంది అని చెప్పలేము. దీస్ ఆర్ ది డిఫాల్ట్ టెండెన్సీస్, అవకాశాలు ఉన్నటువంటి రిజల్ట్స్ ఇవి. అయితే చార్ట్ తీసుకుని ఇండివిజువల్ బేసిస్గా ఏ లగ్నం అయింది, ఆ లగ్నాధిపతికి కుజుడికి ఉన్న సంబంధం ఏంటి, బలాలు ఎలా ఉన్నాయి, వేరే శుభవీక్షణ ఉందా, ఇవన్నీ చూసి మనం ఒక నిర్ధారణకి రావచ్చు. అయితే ఒక 2-3 చార్ట్స్తో మనము ఈ కాంబినేషన్ వల్ల ఎలాంటి ఫలితాలు ఉంటాయని అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాము. కుజుడు యొక్క కాంబినేషన్స్ సద్దాం హుసేన్ చాట కనుక తీసుకున్నట్టయితే మిథున లగ్నము చంద్ర కుజ రాహు 6వ ఇంట్లో గురు 8వ ఇంట శుక్ర శని శుక్ర రవి 11వ ఇంట బుధ కేతు. ఇక్కడ కనుక చూసినట్టయితే కుజుడు 6th లార్డ్ అయ్యి 6th హౌస్లో ఉన్నాడు. కానీ చంద్రుడితోనూ రాహుతోనూ కలిసి ఉన్నాడు. చంద్రకుజులో రాహు చంద్రకుజుల కలయిక ఇందాక చెప్పినట్టుగా ఒక వెరీ సెన్సిబుల్ కాంబినేషన్. వారికి మైండ్ చాలా చంచలంగా ఉంటుంది, స్థిరత్వం అని ఉన్నారు. అయితే అటువంటి 6th హౌస్ మ్యాలిఫిక్ హౌస్ అయిన 6th హౌస్లో రాహుతో కలిసి కుజుడు ఉన్న కారణంగా అతనికి చాలా క్రూరమైన స్వభావం రావడము, ఎవరినన్నా సరే ఎవరన్నా ఆయన ఎదిరిస్తే వెంటనే హతమార్చడము,
ఇలాంటివి కూడా మనం చాలా చదువుతూ ఉంటాం, నెట్లో కావచ్చు వేరే సోర్సెస్ నుంచి చాలా ఇన్ఫర్మేషన్ మనకు దొరుకుతుంది ఆయన యొక్క అట్రాసిటీస్ ఎలాంటివి అనేది. అంటే చాలా దుర్మార్గాలు చాలా త్వరగా చేసేస్తాడు, ఆలోచించడు ఏదన్నా ఒక దుర్మార్గం చేయాలి, ఒక మనిషిని చంపాలి అంటే. అటువంటి క్రూర స్వభావం వచ్చింది ఇక్కడ రాహు యొక్క యుతి వల్ల సిక్స్త్ హౌస్లో. అంటే మొత్తం చార్ట్ని అనలైజ్ చేయకపోయినా సాధారణంగా శుభ అశుభ ఫలితాలు ఎలా ఇస్తాడు కుజుడు అనేది మనం అర్థం చేసుకోవచ్చు. అలాగే ఇంకొక చార్ట్ అడాల్ఫ్ హిట్లర్, తులాలగ్నము 7వ ఇంట రవి కుజ బుధ శుక్ర మిథునంలో రాహువు కర్కాటకంలో శని చంద్ర గురు కేతు 3వ ఇంట. ఇక్కడ కూడా చూసినట్టయితే లగ్నం 7వ హౌస్లో కుజుడు రవితో కలిసి ఉండడము, ఉచ్చ చెందిన రవితో. అంటే అది కుజుడి యొక్క స్వక్షేత్రము, రవికి ఉచ్చస్థానము. అటువంటి ఇంట్లో 7వ హౌస్లో కుజుడు రవితో చేరుకుని ఉన్నాడు. దానివల్ల హిట్లర్ అంటేనే ఒక డిక్టేటర్ అనే దానికి పర్యాయపదంగా మనం చెప్పుకుంటూ ఉంటాం. అంటే చాలా పీక్లో ఉందన్నమాట ఆయన ఈగో కావచ్చు, ఫాల్స్ ఈగో కావచ్చు, ఏదన్నా అనుకుంటే మొండిపట్టుదల, ఎంత హింసించైనా సరే తను అనుకున్న సాధించడం, తను అనుకున్న సాధించడానికి ఎదుటి మనిషిని చంపడం, మాసెస్ని అంటే ఎంతోమందిని గుంపుగా హతమార్చడం, ఇటువంటి అకృత్యాలన్నీ కూడా చేశాడు. ఇటువంటి అట్రాసిటీస్ అన్నీ చేయడానికి కూడా ఈ రవి కుజుల కాంబినేషన్ కారణం 7వ హౌస్లో. అంటే ఇక్కడ కుజుడి యొక్క మ్యాలిఫిక్ ప్రాపర్టీ ఏదైతే ఉందో, చెడు స్వభావం ఏదైతే ఉందో అది తీవ్రమైంది ఈ చార్ట్లో. ఇది ఒక ఎగ్జాంపుల్. అలాగే మరొక చాలా మంచి ఎగ్జాంపుల్ జాన్ నాష్. జాన్ నాష్ అనే ది బ్యూటిఫుల్ మైండ్ అనే సినిమాలో జాన్ నాష్ గారి యొక్క చరిత్రని చూపించడం జరిగింది. మ్యాథమెటిక్స్ ప్రొఫెసర్, ఆయన స్కిజోఫ్రీనియా అనే వ్యాధితో బాధపడేవారు, బట్ అద్భుతమైనటువంటి మేధావి, మేధాశక్తి మాత్రం చాలా ఎక్కువగా ఉంది ఆయనకి. ఆయన కూడా మిథున లగ్నము, లగ్నంలో బుధుడు రవి శుక్ర రాహులు 12వ ఇంట గురు చంద్ర కుజ. ఇక్కడ చంద్ర కుజుల కాంబినేషన్ మనం చూడొచ్చు. అద్భుతంగా ఉంది లగ్నంలో బుధుడు, అంటే లగ్నాధిపతి అయిన బుధుడు లగ్నంలో ఉండడం, అందుకని మ్యాథమెటిక్స్ విపరీతమైన తెలివితేటలు ఆయనకి ఇచ్చాడు. అయితే చంద్రబుధుల కాంబినేషన్ అనేది 10th రౌండ్ 4th చూడడం వల్ల ఆయన చాలా మానసిక సమస్యలతో ఎప్పుడూ బాధపడుతూ ఉండేవాడు, స్కిజోఫ్రీనియాతో. కాబట్టి ఈ చంద్రబుధుల కాంబినేషను, చంద్ర అలాగే బుధ కుజుల కాంబినేషన్, కుజ బుధ, ఇది మెంటల్ లెవెల్లో ఎఫెక్ట్ చేస్తుంది ఆ జాతకుడిని. కాబట్టి ఇది ఉన్నప్పుడు మాత్రం కేర్ఫుల్గా దాన్ని అనలైజ్ చేసి తగిన చిన్న చిన్న రెమెడీస్ లైఫ్ లాంగ్ చేసుకుంటూ ఉంటే మెంటల్గా వీళ్ళు ఎక్కువగా డౌన్ అయిపోవడము ఇవి జరగదు. అలాగే బాలీవుడ్ యాక్టర్ షారూఖ్ ఖాన్, అతని జాతకం చూసినట్టయితే సింహలగ్నము, రవి 3వ ఇంట కుజ ఉద కేతు శుక్ర చంద్ర శని రాహు గురు, గురువు వక్రించాడు. అయితే ఇక్కడ శని కూడా వక్రంగా ఉన్నాడు. ఆయన మ్యారీడ్ లైఫ్ చూస్తే అన్కన్వెన్షనల్ మ్యారేజ్, అయితే ఇక్కడ కుజుడు రుచక యోగంలో ఉండడం జరిగింది. శశయోగం, శని కేంద్రంలో స్వక్షేత్రంలో ఉండడం శశయోగము, అలాగే కుజుడు స్వక్షేత్రంలో కేంద్రంలో వృశ్చికంలో ఉన్నాడు 4th హౌస్లో.
అందుకే హీఈస్ ది రిచెస్ట్ బాలీవుడ్ యాక్టర్, అంత ధనవంతుడైన. ఎందుకంటే బుధుడితో కలిసి ఉండడం జరిగింది ఆ యోగంలో ఉంటూ. బుధుడు వచ్చి సెకండ్ లార్డ్ అండ్ లెవెంత్ లార్డ్, ఇన్కమ్ అండ్ గెయిన్స్కి సంబంధించిన లార్డ్ అయిన బుధుడితో కలిసి ఫోర్త్ హౌస్లో రుచక యోగంలో కుజుడు ఉన్నాడు. కాబట్టి చాలా హీఈస్ ఎ మిలియనేర్, మల్టీ మిలియనేర్, అంత గొప్ప ధనాన్ని ఆయన సంపాదించాడు, పేరు ప్రఖ్యాతులు. అలాగే చాలా యాక్టివ్గా ఉంటాడు ఆ మనిషి ఇప్పుడు. ప్లస్ హీ ఈజ్ ఆల్సో ఎ స్పోర్ట్స్ పర్సన్, క్రీడల పట్ల ఆసక్తి. అతను కూడా క్రీడాకారుడే, అంటే అతనికి ఆటలాడడం, క్రికెట్ ఆడడం చాలా ఇష్టమైనటువంటి ఆట ఆయనకి. అలాగే కుజుడి దగ్గర ఇంకొక ప్రాపర్టీ గమనించవచ్చు, రాహువు కానీ కుజుడు కానీ లేదా ఇద్దరు కలిసి సెకండ్ హౌస్ని కానీ సెకండ్ లార్డ్ని కానీ ఇన్ఫ్లుయెన్స్ చేసినప్పుడు స్మోకింగ్ అనేది వాళ్ళకి ఒక హ్యాబిట్గా ఉంటుంది. ఎందుకంటే సెకండ్ హౌస్ ఇది హౌస్ ఆఫ్ ఇంటేక్, అంటే లోపల తీసిన ఆహారానికి సంబంధించిన హౌస్ సెకండ్ హౌస్. ఇక్కడ బుధుడితో కలిసి ఉండడం వల్ల హీజ్ ఎ చైన్ స్మోకర్ షారూఖ్ ఖాన్. అంటే కుజుడు కేవలము చెడే చేస్తాడు అనుకోకుండా, కుజుడు వల్ల సరిగ్గా మంచి కాంబినేషన్లు ఉంటే అద్భుతమైనటువంటి రిజల్ట్స్ని కూడా ఇస్తాడు కుజుడు. కానీ ఏదైనప్పటికీ కుజుడు ఏ ఇంట్లో ఉన్నాడు, ఏ గ్రహాలతో కలిసి ఉన్నాడు అనేది కొంచెం కేర్ఫుల్గా అనలైజ్ చేసి నెగిటివ్గా ఉన్నప్పుడు దానికి తగినటువంటి జాగ్రత్తలు తీసుకుంటే ఆ నెగిటివిటీ చాలా మటుకు తగ్గించుకుని పాజిటివ్ రిజల్ట్స్ని తెచ్చుకోవడానికి అవకాశం ఉంది. ఎందుకంటే కుజుడు చాలా తీవ్రమైనటువంటి గ్రహం కాబట్టి. ఇది క్లుప్తంగా కుజుడి యొక్క స్థితి, ఇతర గ్రహాలతో కలయిక వల్ల వచ్చేటువంటి ఫలితాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.